స్వామివారికి సుమారుగా 11 టన్నుల ఆభరణాలు ఉన్నట్టు లెక్కలు చెబుతున్నాయి. స్వామివారికి నిత్యం చేసే అభిషేకాలలో వాడే నెయ్యి, పాలు, పూలు, ఆకులు, వెన్న వంటివి రహస్యంగా ఉన్న ఒక చిన్న గ్రామం నుండి తెస్తారు. ఆ గ్రామ ప్రజలందరూ ఎంతో నిష్ఠగా ఉంటారు. సామాన్యులకు ఆ గ్రామంలోకి ప్రవేశం లేదు. ఆ గ్రామం ఆలయం నుంచి 22 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రపంచ ప్రసిద్ధికెక్కిన తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎన్నో వింతలు, విశేషాలు ఉన్నాయి. తిరుపతిలోని శ్రీవారిని నిత్యం ఎంతో మంది భక్తులు దర్శించుకుంటారు. స్వామివారి విగ్రహానికి ఎప్పుడూ చెమటలు పడతాయని పురాణాలు చెబుతున్నాయి. స్వామి విగ్రహం వెనుక భాగాన సముద్ర హోరు వినపడుతుంది. స్వామివారికి కింద పంచే పైన చీరతో అలంకరిస్తారు. స్వామివారి అలంకరణకు వాడిన పూలు ఎవరికీ ఇవ్వరు. స్వామివారి వెనక భాగాన వెనక్కి చూడకుండా విసిరేస్తారు. చిత్రమేమిటంటే ఆ పూలు ఆలయానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉండే వేర్పేడులో తేలుతాయి. స్వామివారి వెనక ఉన్న జలపాతం ద్వారా అక్కడకు చేరుతాయి. స్వామివారు బాలుని రూపంలో ఉన్నప్పుడు అనంతాళ్వారు గుణపంతో కొడతాడు. దాంతో స్వామివారి గడ్డానికి దెబ్బ తగిలి రక్తం వస్తుంది. ఇక అప్పటి నుంచి గడ్డానికి గంధం రాసే అలవాటు ప్రారంభమైంది. అలాగే స్వామివారి వక్షస్థలంపై లక్ష్మీదేవి ఉంటుంది అనడానికి ఆధారాలున్నాయి. స్వామి నిజరూప దర్శన సమయంలో చందనాన్ని తొలగించేటప్పుడు లక్ష్మీదేవి బొమ్మ అచ్చులాగా వస్తుంది. స్వామివారి గుడిలో మట్టితో చేసిన ప్రమిదల్లోని దీపాలెప్పుడూ కొండెక్కవు. వీటిని అసలెప్పుడు వెలిగించారో కూడా తెలియదు. ఆ గుడిలో ఉన్న మరో విశేషమేమిటంటే గర్భగుడిలో విగ్రహం గుడి మధ్యలో కాకుండా ఓ పక్కగా ఉంటుంది. పరీక్షగా చూస్తేనే అది అర్థమవుతుంది. ఇలా తిరుమల శ్రీవారి గురించి ఎన్నో వింతలు, విశేషాలు ఉన్నాయి.